ఇదిగోండి, ఇది కోర్ట్ సమన్. ఓకే, ఇది ఆవిడ పెళ్లి చేసుకుంది ఒకడిని. ఓకే, వాడిని పెళ్లి చేసుకుని, వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొకటితోటి వాడిని వదిలేసి ఇంకొకటితో సంబంధం పెట్టుకొని వాడు వాడు మొగుడి మీద 498A పెట్టి 16 మందిని రోడ్డుకి. హస్బెండ్ మొదటి హస్బెండ్. ఓకే, అతను మొదటి హస్బెండ్. అతను విడాకులు అవ్వాల అవ్వకుండానే వాడి మీద 498A కేసు పెట్టి ఇతను మొదటి హస్బెండ్. ఈయన మొదటి హస్బెండ్, ఈయన బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ కాదు, తర్వాత వాడిని పెళ్లి చేసుకుంది, వాడి మీద కంప్లైంట్ ఇచ్చింది. ఓకే, తర్వాత ఆ కంప్లైంట్ సాల్వ్ చేయమని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి, తర్వాత కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళి, ఓ బీసీ సంఘ నాయకుడి దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గర నాన్నయ్య అని చెప్పి ముసలికన్నీలు గారిచి ఆయన దగ్గర ఏదో 5 లక్షలు ఎంతో తీసుకొని, తర్వాత ఆయన రిటర్న్ ఇమ్మని అడిగితే ఇస్తానని చెప్పించి ఆయన మీద రేప్ కేసు పెట్టింది. సార్ నాకు అర్థం కాదు ఆ కేసు, వీళ్ళిద్దరి మీద దేనికి తీస్తారు, ఏ ప్రూఫ్స్ కోసం, ఎవరిని మోసం చేయడానికి నాకు అర్థం కాదు. ఈ అమ్మాయి వచ్చి ఇప్పుడు నా మీద కేసు పెడతా అనమాట. ఈ విషయం నాకు తెలుసు, ఇవన్నీ నేను ఆ అమ్మాయిని నిలదీశానని చెప్పి తరిమేశానని చెప్పి ఆ అమ్మాయి కక్ష కట్టుకోనుంది. సో వెతికింది ఈ అమ్మాయి, అక్కడ కేసులో ఈ అమ్మాయి పేరు ఉంది కదా, ఈ అమ్మాయిని వెతికింది. ఈ అమ్మాయిని పట్టుకొని లిటరలీ పోలీస్ స్టేషన్లో ఉన్న కంప్లైంట్లో ఉన్న పేరు వెతికి అక్కడి నుంచి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్లు కనుక్కొని ఆ అమ్మాయిని సంప్రదించింది ఈ లావణ్య. ఈ లావణ్య లక్ష్మీ పడాలతో కాంటాక్ట్ అయిన తర్వాత ఈవిడ ఏం చేసింది, వీడు లోటు పట్ల ఏమైనా ఉంటే చెప్పు, అది ఉంటే చెప్పు, అది అంటే మా ఇంట్లో ఇప్పుడు ఒక ఫోటో ఉంటుందమ్మా, నేను చెప్పా కదా 12 ఏళ్ళ క్రితం నేను ప్రేమించిన అమ్మాయి అనిపోయిన తర్వాత. సో ఆ ఫోటో ఆ అమ్మాయి గుర్తుగా నేను పెట్టుకున్నా. ఒకసారి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయి చూసింది ఆ ఫోటో, చూసి ఆవిడ తెలుసు మా ఇంటికి మా వస్తుంది, మా ఆవిడ మా పిల్లలు అందరితో మాట్లాడుతుంది, ఆవిడ పెద్ద డైరెక్టర్, నేను సినిమా తీస్తాను ఇట్లా చెప్పుకుంటూ వస్తుంది అనమాట. తర్వాత ఆవిడ చెప్పి ఆ ఫోటో తీసుకొని నన్ను అడిగినప్పుడు ఇట్లా చెప్పాను, అది గుర్తుపెట్టుకొని అది వెళ్ళి వీడికి చెప్తే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే ఆమెకి మ్యాటర్ తెలుసు ఇలా ఒకటి ఉంది ఏం చేసింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి పెద్ద ముసలికన్నీలు గారు చేసి, అన్నయ్య చూడు అన్నయ్య నన్ను కూడా వీడు ఇట్లాగే చేస్తున్నాడు, మీ అక్కని వీడు చేసేసాడు అది చేసేసాడు అందుకని మీ అక్క చచ్చిపోయింది, ఇంకా లేనిపోని స్టోరీలు అంతా కూడా వాళ్ళ మనసులో విషం నింపి లావణ్య వాళ్ళని వాడుతుంది అనమాట. వాడు ఏదో మాట్లాడితే అవన్నీ కూడా ఆడియో రికార్డులు తీసుకొచ్చి బయటకు వెళ్ళి, చూడండి శేఖర్ భాష ఎంత నీచుడు, ఎప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగిపోయింది తీసుకొచ్చి ఇప్పుడు చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు చేసే ఇట్లా అంతా హెడ్డింగ్లు పెట్టి వేసి ఏంటంటే ప్రూవ్ చేయండి అంటే అదేదో ఉంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిన అడగడానికి పనికిరాను అనమాట. సో నేను అడుగుతున్నాను కాబట్టి నా మీద బుర్ర చల్లే ప్రయత్నం ఇది, ఏదో ఒక విధంగా ఏదో ఒక చెయ్యి, నువ్వు ఎన్ని చేసి ఇప్పుడు నువ్వు ఇంత చేసిన తర్వాత నేను ఎందుకు దక్కుతా, నువ్వే కాల్ రికార్డ్ ఏదో నేను ఆ అబ్బాయితో మాట్లాడా ఎందుకు రా నువ్వు, అరే జాగ్రత్త ఆ అబ్బాయికి చెప్పా వీళ్ళు చాలా 4 ఏళ్ళు 3 ఏళ్ళ క్రితం ఉన్న మస్తాన్ సాయి గుర్తురావట్లేదు, 12 ఏళ్ల క్రితం ఉన్న మీద ఇప్పుడు బయట తీయడం, నేను చెప్తా వినండి. నేను అబ్బాయితో కూడా మాట్లాడా, అబ్బాయితో మాట్లాడి అరే వీళ్ళు చాలా డేంజరస్ క్యాండిడేట్స్, డ్రగ్ మాఫియా ఉంది, ఈ అమ్మాయి మీద 5-6 కేసులు ఉన్నాయి అన్ని చెప్పినా వాళ్ళు అంటే ఎంత మాయ చేస్తారంటే చాలా నేను నాకేం తెలియదు అన్నట్టుగా. అమ్మాయి ఏకంగా ఎస్పీ మీద రేప్ కేసు పెట్టిన అమ్మాయి మహాతల్లి, అలాంటి అమ్మాయి తోటి ఇప్పుడు నా మీద కేసు పెట్టించారు అనమాట. ఈ అమ్మాయి పెట్టింది ఇప్పుడు మీ మీద, మంచి పక్కడ్బందీగా ఉంది. అంటే వీళ్ళ నెట్వర్క్ ఎంత దారుణంగా ఉంటుందమ్మో మీరు ఒకసారి చూడండి. అయితే ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయితో మీడియాలో ఏదో చేసి మా అక్క ఇదైపోయింది, మా అక్క వీడి వల్ల ఇదైపోయింది, ఇలా రకరకాలుగా బురద చల్లుతూనే ఉన్నారమ్మా గత వారం రోజుల నుంచి ఆపడానికి నన్ను నానా రకాలుగా చేస్తూనే ఉన్నారు. బట్ చేసే కొద్దీ వాళ్ళే నాకు క్లూజ్ ఇస్తున్నారు, క్లూజ్ ఇవ్వడం కాదు నాకు పర్మిషన్స్ ఇస్తున్నారు వాళ్ళు. సి ఆ అమ్మాయి నా కాల్ బయటకు పెట్టకపోయేటే నేను ఆ అమ్మాయి ఆ వాయిస్ రికార్డ్ నేను బయట పెట్టేవాడిని కదా. ఆ బూతుల పురాణం ఏదైతే ఉంది దాంట్లో క్లియర్ కట్గా అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నారా వా అని చెప్పి అడిగిన ఆ నీచమైన కాల్ నేను బయట పెట్టేవాడిని కాదు. ఆ అమ్మాయి నా కాల్ బయట పెట్టకపోతే ఆ అమ్మాయి రైట్ నేను పెట్టాను, నువ్వు పెట్టావు నేను పెట్టాను, నువ్వు ఛాలెంజ్ చేసావు నేను వచ్చి ప్రూవ్ ఆ వీడియో చూపించా. ఇప్పుడు ఇవాళ ఈ అబ్బాయితో మాట్లాడింది ఏదో పెట్టి ఏదో చేయాలనుకుంటున్నారు. బట్ నేను వినిపిస్తాను ఆ అమ్మాయి వినిపి, ఇంకా మీకు కొన్ని చూపిస్తాను, కొన్ని ఫోటోలు కూడా పట్టుకొచ్చింది. నేను 4 గుడితో సెల్ఫీలు దిగుంటాను కదా, మీరు దిగిన ఫోటోస్ చూపిస్తాను. నాతో 100 మంది సెల్ఫీలు దిగుతారు, వచ్చి వాళ్ళ ఫోటోలు అనిపించింది వీళ్ళందరితో సెల్ఫీలో ఏం ప్రూవ్ అవుతుంది నాకు అర్థం కాదు. ఏదో రకంగా బురద చల్లాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తా, ఇది మస్తాన్ సాయికి ఆవిడ రాసిన లవ్ లెటర్. ఆవిడ ఇదే రకంగా ఒక స్టూడియోలో కూర్చొని ఇదిగో చూడండి శేఖర్, ఇదిగో చూడండి శేఖర్ చూపిస్తుంది. ఆవిడ చూపించినవన్నీ ఫేక్ అని ఎవరికైనా అర్థమైపోతాయి, బురద చల్లడానికి చేస్తుందని ప్రయత్నం అందరికీ అర్థమవుతాయి. కానీ ఇది చూడండి, మనం పోరాడుతున్నదే దీనికోసం. ఆవిడ మస్తాన్ సాయితో ఎప్పుడో మూవ్ అయిపోయింది, ఆవిడ మూవ్ అయిన తర్వాత ఒకవేళ మూవ్ అయి ఉంటే మన రాజతరుణ్ మూవ్ అయ్యాడు. ఇక్కడ చాలా క్లియర్గా మీకు పంపించాను, వేసుకోండి ఇది లవ్ లెటర్. ఓకే, టు మస్తాన్ సాయి, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐఎమ్ సారీ,
లెట్స్ ఫర్గివ్ అస్, ఐ వాంట్ టు సే లెట్స్ ఫర్గెట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ బిట్వీన్ అస్ అండ్ లెట్స్ వర్క్ హార్డ్ ఫర్ బోత్ ఆఫ్ అస్, బట్ దిస్ టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్, లెట్స్ నాట్ ఫైట్, లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ కెరీర్స్, లెట్స్ వర్క్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఐ విల్ నాట్ యూస్ దీస్ డివైజెస్ ఎనీ మోర్ విచ్ ఇన్వాల్వ్డ్ అవర్ పాస్ట్. ఐ డోంట్ నీడ్ ఎనీ ఆఫ్ మై పాస్ట్ కాంటాక్ట్స్. ఐ విల్ లిజన్ టు యూ అండ్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ దెమ్ టు యూ. ఆయన వేవో గుట్టుమట్లేవో పెట్టుకుని ఉంది, అవి నేను నీకు ఇచ్చేస్తాను, మనం కలిసి ఉందాం, మనకి ఏ గోల్ అవుద్ది అంటుంది. ఐ వాంట్ యూ టు గో టు ఆఫీస్ అండ్ వర్క్ యాజ్ యూ యూజ్ టు డూ ఇట్ బిఫోర్ అండ్ ఐ విల్ సపోర్ట్ యూ ఇన్ ఆల్ వేస్. యువర్స్ అన్విక. అన్విక, ఓకే. అండ్ ఇక్కడ నాకు వచ్చిన డౌట్, ఆల్రెడీ ఏదైతే అబార్షన్ చేసుకున్నాను అన్న డాక్యుమెంట్స్లో నేను అన్వికాగా నేను అబార్షన్ చేసుకున్నాను అన్నారు, బట్ నా అంటే ఇచ్చిన కంప్లైంట్లో మాత్రం లావణ్య అని ఇస్తున్నారు. ఇక్కడ మస్తాన్ సాయి దగ్గరకు వచ్చేసరికి అన్విక అయింది, మరి అక్కడ అబార్షన్ వి అన్విక, ఇక్కడ అన్విక, రెండు సేమా? అబార్షన్ డాక్యుమెంట్స్ బయట పోలీసులకి అసలు ఆ సెక్షన్ పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే రాస్తారుందా మస్తాన్ సాయిదా అన్నది కూడా ఒక డౌట్. కాదు కాదు కాదు, అసలు 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 అది క్వశ్చన్ రూల్ డౌట్. ఎందుకంటే ఆవిడ ఆ సెక్షన్ పెట్టలేదు, ఊరికే మీడియా ముందు హడావిడ తప్ప. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇవి చూడండి. గోవాలో ఈవిడ ఏం చేసింది అంటే ఒక ఆయన పక్కన కూర్చొని ఉన్నాడు. సి, ఇలాంటి ఫోటో నేను చూపించింది, నేను కూడా ఒక అమ్మాయి పక్కన ఉన్న ఫోటోని చూపించింది. సో దీంట్లో ఏం ప్రూవ్ అవుతుంది? సరే, ఫ్రెండ్ అయిన కూడా అనొచ్చు, కానీ జనాలు ఏమనుకోవచ్చు, గోవాకి వెళ్ళి వీళ్ళతో డీలింగ్స్ పెట్టుకుని నైజీరియన్స్, జర్మన్స్, రష్యన్స్, ఇగో ఆయన చాలా ఆరాధనగా ఉండి చూస్తున్నది. సరే, ఇది కూడా పక్కన పెట్టద్దాం. ఓకే, నీకంటే మామూలుగా పక్కన ఉన్నవి కూడా భూతద్దంతో కనబడతాయి కదా, నేను ఇవి మంచిగానే చూద్దాం కొని, ఇది కొంచెం క్లోజ్గా ఉంది. సరే, ఇది కూడా కొని ఒక బ్రదర్లీ అఫెక్షన్ అనుకుందాం. ఇది ఓకే, సన్సెట్, సన్సెట్ వాళ్ళిద్దరు ఉన్న పొజిషన్ చూడండి ఉంది, బట్ మీరు వేసుకోండి, మీకు పంపిస్తాను. ఓకే, ఇది ఈ సమయంలో రాస్తారు గుర్తురాలేదు. ఓకే, ఆయనతో ఇన్ని సెల్ఫీలు, ఇద్దరు కలిసి వాకింగ్ బీచ్లో, ఇది చూడండి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టద్దాం ఫ్రెండ్లీని అనుకుందాం. ఒక అబ్బాయి ఒళ్ళు కూర్చొని ఆవిడ మందు కొడుతూ, ఆయన ఆవిడ నడుమే చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. మరి ఇది కూడా మన ఫ్రెండ్షిప్ అనుకుందామా? ఏ ఊళ్ళో ఇలా ఫ్రెండ్స్ ఉంటారు నాకైతే తెలియదు, మా ఊళ్ళో అయితే ఇలా ఉండరు, మీ ఊళ్ళో ఏమైనా ఉంటారా? ఈ పద్ధతి అయిన ఫ్రెండ్షిప్ మాత్రం తెలీదు, బట్ ఈ విధంగా అంటే ఈయన మస్తాన్ సాయి అనుకోవచ్చా సార్? సో బేసికలీ ఇలా అంటే మనిషి మీద బురద జల్లాలి అని గనక నేను దిగితే, బట్ ఇవన్నీ పాయింట్లెస్, ఇది ఒక లెటర్ చూపించేవాడు నేను బేసికలీ. బట్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆవిడ బురద జల్లాలి అనుకుంది నా మీద, అది జల్లాలి అనుకుంటే ఇవి కూడా చూపించచ్చు కదా, ఇవి కూడా ప్రూఫ్లుగా పరిగణించచ్చు కదా. పక్కన ఫోటోలో ఎవరన్నా సెల్ఫీ తీసుకున్న వాళ్ళందరితోనూ నాకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, వాళ్ళందరినీ నేను మోసం చేసేసాను, అందరినీ నేను తార్ చేస్తాను, నీ గంజే అమ్మేస్తాను, నోటుకు వచ్చింది మాటలని మాట్లాడుతున్నారు. సెల్ఫీ అంటే పక్కన నుండి దిగొచ్చు అనుకోవచ్చు, మరి ఒళ్ళో కూర్చొని ఈ ఫోటోలు వీడియోలు అంటే మరి ఇది ఎలాంటి ఫ్రెండ్షిప్? సరే, ఇది కూడా ఏదో మందులు మత్తులు ఆహారాలు ఏదో అట్లా కూర్చున్నాను అని కూడా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి, ఇప్పుడు మీకు పంపిస్తాను, మీకు వినిపిస్తాను. ఇది మస్తాన్ సాయి అండ్ ఈవిడ వాయిస్ లో కాల్ వేరే ఏం అనిపించలేదు అన్విక, నాకు మిస్ అవుతున్నానంట, నీకు సెక్షువల్ పర్పస్ అని ఫిజికల్ పర్పస్ కూడా కాదు, ద మూమెంట్స్, ద టైమ్ అంతా నాకు బాగుంటుంది. ఎన్ని దీన్ని తెలుసుకునే టైంకి నాకు ఏదు చూడు, ఇలా ఎదురు ఏదో ఒకటి నన్ను ఇష్టపడుతున్నంత సేపు నేను తెలుసుకోలేను రా, నేను ఇంకా వీడు వేస్ట్ అని తెలుసుకుని వెళ్ళేటప్పుడు నేను వాళ్ళని ఇష్టపడతా స్టార్ట్ చేస్తా. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ మై హోల్ లైఫ్, నాకు మిస్ అవుతానే ఉంటా. నిజంగా చెప్తున్నా, శివ మీద ఒట్టే చెప్తున్నా, నేను నిన్ను మిస్ ఈ రోజు ఉదయం ఆ రోజు జస్ట్ బికాస్ నువ్వు నా వెనక వాడితో మాట్లాడడం వల్ల, వాడు కూడా వాడి వయసు ఎంత, వాడు ఏంటి? అరే నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను రావు, అరే వాడికి నేను చేసింది ఫస్ట్ నుండి నేను చెప్పిన రెండు డేస్ నువ్వు నమ్మేవా లేదా? నేను టూ టైమ్స్ మాట్లాడా, ఒకటి నీ ఫోన్ పగలగొట్టిన రోజు, ఫోన్ పగలగొట్టిన రోజే ఉదయంతో నేను లాస్ట్ మాట్లాడడం. ఆ రోజే నేను మాట్లాడింది వాడితో ఫస్ట్ టైం, ఫోన్ నెంబర్లు కూడా లేదు నా దగ్గర. నేను ఆ రోజు వాడి నెంబర్ నేను స్నాప్చాట్ లో అడిగి తీసుకొని వాడికి పంపించాక నేను వాడికి ఫోన్ చేశా. ఫోన్ చేసి నేను ఏం చెప్పాను, ఒకటే చెప్పా ఫస్ట్ పాయింట్, అరే ఇక్కడ ప్రీతి ఉంది, ప్రీతిని ఇక్కడి నుంచి కొంచెం తీసుకెళ్ళు అని, ప్రీతి వల్ల నాకు అనిపించింది అని. ఎందుకంటే ఆ రోజు పొద్దున కూడా అయింది కదా ఇష్యూ, కార్లు దిగేసాయన్ని. అరే నాకు ఇందులో నిన్ను ప్రీతి నుంచి నిన్ను దూరం చేయాలని కాదు, దూరం దగ్గర అన్న పాయింటే కాదు,
నాకు నా ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఎవరు లేనప్పుడు నాకు బాగుంది, ఎవ్వరు లేనప్పుడు ఒకళ్ళు కూడా లేనప్పుడు నీకు నాకు బాగుంది. ఎందుకు అప్పుడు అప్పుడు అనుకుంటావా నువ్వు ఈజీగా అబద్ధం చెప్పొచ్చు ఇదని? నాకు నిజం తెలియడానికి ఎవరో అవసరం లేదు సాయి.